కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ యూనివర్సిటీ తిరుపతి యూనివర్సిటీ విద్యార్థులు శాసనమండలి చే ప్రతిపక్ష నేత మహమ్మద్ షబీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం గంగావతి రవీందర్ సంతోష్ మాట్లాడుతూ, మేము అందరం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం కొరకు కాదని కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు అంటున్నారు. నీళ్లు నియామకాలు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. షబ్బీర్ అలీ ముందు చెబుతున్న మేము కేసీఆర్ నిన్న నీ పార్టీ ఓడగొట్టడం ఖాయమన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వారు శపథం చేశారు. ఇంత భారీ ఎత్తున నేను వచ్చిన జైలింగ్ కానీ మార్నింగ్ వచ్చిన సిక్స్ లీడర్స్ అంత యూత్ వస్తున్నారు. మరొకసారి మరి యువకులకు గ్రాడ్యుయేట్ చేస్తున్నారు, ఉద్యోగాలు లేవు. కాబట్టి రాహుల్ గాంధీ గారు కామారెడ్డి మెడికల్ అన్నారు, మొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి అయినా నేను ఆదేశిస్తున్నాను కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే లక్ష ఉద్యోగాలు ఇచ్చి మీ అందరినీ కూడా మీ భవిష్యత్తులో మీ జీవితాల్లో ఆనందాన్ని తీసుకొస్తానని మీ హామీ ఇస్తూ నా గెలుపు గురించి జగన్ జగన్మ యూత్ డిబేట్ యూత్ స్కూల్ తాండా యూత్ అందరు కూడా కష్టపడి నాకు పనిచేయాలని కోరుకుంటూ నాకు ఇప్పుడు సుమారం మన ఉన్నారు. నిజంగా ఆ అబ్బాయి మాట్లాడుతూ ఉంటే ఒకరికి సంతోషంగా ఉంది, ఒకరికి ఆవేదన కూడా ఉంది. మా భవిష్యత్ ఎట్లా, మా తల్లిదండ్రులు కష్టపడి డబుల్ ఎంఏ డబుల్ గ్రాడ్యుయేట్ డబుల్ పీజీ చేసి కూడా తల్లిదండ్రులు ఏం చదివినా తోలివేతులు వస్తాయి అందరు కష్టమే నువ్వు చదివినావా నిలబడినావా అసలు కాలేజీకి పోయినావా లేదా అని మా తల్లిదండ్రులు మాకు డౌట్ వచ్చినట్టుగా కేసీఆర్ చేసిన విషయంలో చాలా చక్కగా చెప్పి ఆవిధానంలో విన్న తర్వాత నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వస్తుంది, నేను కూడా మీ ఆశిస్తూ బాగా మెజార్టీతో గెలుస్తున్నా. మన కేశంపల్లి తాండా కూడా ఈ స్కూల్ తాండవులు కానీ జగన్మా తాండవులు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటి వరకు నా రిజల్ట్ పెండింగ్ లో ఉన్నాయి, ఎదురు చెప్పుకోవాలి, మా బాధ చెప్పండి. ఏదో కొత్త గవర్నమెంట్ వచ్చింది, మాకు భవిష్యత్ మారుతుంది, మా తరం మారుతుంది, మాకు కొత్త భవిష్యత్ వస్తుంది ఆశిస్తుంటే ఈయన ఏదో ప్రగతి భవన్ లో ఉండి గ్లాస్ సర్వే చేస్తుంటాడు. గ్లాస్ నైట్ ఉంటే ఈయన గ్లాస్ సర్వే చేస్తాడు, గ్లాస్ సర్వే చేయడు నైట్ నైట్ ఒక పెద్ద వేసుకుని నోటికి వచ్చిన మాటలు మాట్లాడేసి పబ్లిక్ ని ఆనందిస్తుంటాడు. అని చేసేది ఏం లేదు, ముక్కుతు మాటలే. ఎవరు కావాలండి మాకు, కళ్యాణ్ లక్ష్మి అంటున్నారు, ఆ లక్ష్మి అంటున్నారు, ఈ మిషన్ కాకితే మిషన్ కాకితే కాదే, అది కమిషన్ లో కాకితే అయిపోయింది. అది ఎక్కడుంది చూపించండి, నేను ఒక ఎల్ఎంపీ స్టూడెంట్ అడుగుతున్నా చూపించండి, మీరు చేసే దాంట్లో అవగత అవకాశాలు ఎంత, మీరు పెట్టిన బడ్జెట్ ఎంత చెప్పండి మాకు. అది చెప్పే పబ్లిక్ ఏంటంటే ఆయన మాయ మాటలు నమ్మి ఓ 20 కోట్ల 20 వేల కోట్ల అవన్నీ కావచ్చు, అబ్బో మాకు కేసీఆర్ దేవుడు, యేసు కేసీఆర్ ని దేవుడు అంటే మాత్రం మన ఆయన దయ్యాన్ని మనం ఎదురుగా చేసుకుని తిరిగినట్టే నేను ముందే చూస్తున్నా. నేను ఇది వరకు ఎప్పుడైనా ఏ పార్టీలో రాలేదండి, నాకు ఓపెన్ గా చెప్తున్నాను, సెల్ఫ్ చెప్తున్నాను, నేను ఏ పార్టీ కన్నా తక్కువ లేదు, ఏ పార్టీలో రాలేదు, ఏ నాయకులు పెట్టబడి తీయలేదు. నేను నా మను ఆవేదన చెంది నా బాధను ఎవరు ఎవరితో చెప్పుకోలేక డైరెక్ట్ వచ్చలేదు. నేను ఎవరి పర్మిషన్ లేకుండా కూడా ఏమైనా కానీ షబీర్ సాబ్ ని కలవాలి, మా బాధలు చెప్పుకోవాలి. నేను ఏదో ఆడడానికో ఏదో ఆశించడానికో మా తండ్రి అది కావాలనే రాలే సార్. మీరు అధికారంలో వస్తున్నారు, నేను నా సెల్ఫ్ అనే సర్వే కూడా చేశాను. నేను విద్యార్థుల్లో 10 మందితో నేను ఫోన్ లో మాట్లాడితే 10 మందికి చెప్తాను ఎలా ఉంది, నాకు ఎలా ఉంది, ఏదైనా చేయబోయి ఏ పార్టీ మీద నిలుపు తాకు ఏం చేయి, కానీ నమ్ముకున్న చేయి గుర్తును మాత్రం ద్రోహం చేయకు. ఆదివాసులకు గోడుల మధ్య మాత్రమే చిచ్చు పెట్టింది అవసరం. అది ఈ చాటా చెప్పాలి, గోడు మాటలు ఎందుకు మాట్లాడదు అవసరమా, అంటే ప్రజలు పిచ్చి వాళ్ళ. ఇది ఎంత కలియుగం కాదు, కంప్యూటర్ యుగం, అంత టెక్నాలజీ పెరిగింది, అదే విధంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎవరి చాతగారి మాటలు చెప్తే ఎవరు నమ్మరు వినరు కూడా. అలాంటి మాటలు మాట్లాడి మాటలు చెప్పి ప్రజలను మధ్య పెడుతున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు. మాకు 12% రిజర్వేషన్ అన్నాడు, మా దాంట్లో మమ్మల్ని చిచ్చి పెట్టిండు, అది కాకుండా చేసిండు. ఎందుకు అసలు ఎందుకు
ఆయన చేయడు చేయని గారు ఉపయోగించి మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేస్తున్నాడు. అందుకనే కాంగ్రెస్ పార్టీ మాకు భవిష్యత్ ఇచ్చింది, నిన్న